శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. పదవ కీర్తన 12వ వాక్యం. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. ఈ వర్తమానానికి, ఈ కీర్తన అంతటికీ కేంద్ర బిందువు ఈ 12వ వాక్యం. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని చూస్తూ కూడా వాళ్ళని మర్చిపోకుండా నీ చెయ్యి ఎత్తండి, నీ చెయ్యి చాపు, నీ చెయ్యి ఎత్తండి. యెహోవా లెమ్ము, 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 తల పైకి ఎత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. ఈరోజు ఉదయాన్నే లేవగానే నేను బైబిల్ ప్రతిరోజు కీర్తన చదువుతాను. ఈరోజు ఉదయాన్నే లేవగానే కీర్తన చదువుతున్నప్పుడు, ఆల్రెడీ నేను 8 సంవత్సరాల క్రితం ఈ కీర్తన ఆధారం చేసుకుని వర్తమానం చెప్పున్నాను, 8 ఏళ్ల క్రితం. సరే, ఈరోజు రాత్రి ఈ కీర్తన గురించి మరలా చెప్దాం అనిపించింది. యెహోవా లెమ్ము అంటే ఆయన ఏమైనా పడుకొని ఉన్నారా? నీ చెయ్యెత్తగా అంటే చేతులు ముడుచు కూర్చున్నారా ఆయన? నేను ఈ మధ్య వెలుగును గురించి చెప్తా ఉన్నాను వాక్యం ఆయా ప్రాంతాల్లో. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి తీసుకువెళ్ళే పుస్తకాలతో పాటు ఈ బైబిల్ కూడా నా సంచిలో ఉండేది, బ్యాగ్లో. నా ఫ్రెండ్ ఒకడు చిన్నప్పుడు అన్యుల కుర్రాడు, చదివినట్టున్నాడు. చదివి నాతో అంటాడు, రే మీ దేవుడు వెలుగు కలుగునుగాక అన్న వెంటనే వెలుగు కలిగిందంటగా వెంటనే నాకు అనిపించింది, ఓహో వీడు బైబిల్ చదివినట్టున్నాడు. మొదటి పేజీ ఆదికాండం 1వ అధ్యాయం చదివినట్టున్నాడు. మీ దేవుడు వెలుగు కలుగునుగాక అన్న వెంటనే వెలుగు కలిగిందంటగా నేను కూడా అవకాశం ఇచ్చాడు కదా అని కొన్ని విషయాలు చెప్తా ఉన్నా. ఆడంటాడు, ఇవి నీ దగ్గర చెప్పించుకోవడానికి కాదు నేను అడిగింది, వెలుగు కలుగునుగాక అన్న వెంటనే వెలుగు కలిగింది అంటున్నావు కదా, అప్పటి వరకు మీ దేవుడు చీకట్లో కూర్చొని ఉన్నాడా? నాకు డౌట్ వచ్చింది అప్పుడు. వెలుగు కలుగునుగాక అన్న వెంటనే వెలుగు కలిగింది అంటే అప్పటి వరకు మీ దేవుడు చీకట్లో కూర్చొని ఉన్నాడా? ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళాక మా అమ్మని అడిగా, అమ్మవాడు ఇలా అన్నాడమ్మా, మరి వాడికి ఏం చెప్పమంటావు అని. అప్పుడు మా అమ్మ చెప్పింది, నాయనా మన దేవుడు చీకట్లో కూర్చొని వెలుగు కలుగునుగాక అనలేదు, ఎవరూ సమీపించరాని తేజస్సులో నివసించు దేవుడు, మహోన్నతుడు, మహాఘనుడు, సర్వోన్నతమైన స్థలముల్లో నివసించు దేవుడు అక్కడి నుంచి భూమిని తొంగి చూస్తే చీకటి అగాధ జలములు కమ్మేసింది, అక్కడ కూర్చొని వెలుగు కలుగునుగాక అని అన్నారు నాయన. కరెక్టే. అంటే ఇవన్నీ ధర్మ సందేహాలు. దావీదు హృదయం పరితపించిపోతుంది, దావీదు హృదయం తట్టుకోలేకపోతుంది. దావీదు ఇదిగో ఇలాంటి మనస్తత్వాలు కలిగిన మనుషులను చూస్తూ తన వల్ల కావట్లేదు ఇక,
అందుకే దేవుణ్ణి అంటారు యెహోవా లెమ్ము లెమ్ము. బాధపడుతూ ఉన్న వాళ్ళని ఎందుకు మర్చిపోతావయ్యా నువ్వు? ఎందుకు దూరంగా నుంచుంటున్న వాళ్ళని చూసి మొదటి వాక్యం యెహోవా నీవెందుకు దూరంగా ఉంటున్నావు? నీ ప్రజలకి ఆపత్కాలం వస్తే ఎందుకు దాక్కున్నావు? ఎందుకు నీ ముఖాన్ని చాటు చేసుకుంటున్నావు? సమాజంలో మనుషులు ఎంత విపరీతమైన మనస్తత్వాలు కలిగి ఉన్నారో మీకు అర్థమవుతుంది? అసలు యెహోవా లెమ్ము లెమ్ము లెమ్ము, నీ చేయి చాపు, నీ చేయి పైకెత్తు అని గోలెట్టేస్తున్నారు దావీదు. మరలా చెప్తున్నాను, యెహోవా లెమ్ము 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 అంటే ఆయన పడుకున్నారా, నిద్రపోతున్నారా? మనకు తెలిసిన వాక్యాలు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకుడు ఆయన నిద్రపడు, లెగు 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 అంటాకి. నీ చేయి చాపయ్యా, నీ చెయ్యి ఎత్తయ్యా. వాక్యం ఏమనుంది? రక్షింప నేరకుండునట్లు ఆయన హస్తము కురచకాలేదు. ఆయన చాపే ఉన్నాడు, ఆయన ఎత్తే ఉన్నాడు. కాకపోతే దావీదు అనుకున్న సమయానికి దేవుడు ప్రత్యర్థుల మీద ప్రతీకారం తీర్చుకోవట్లేదని కాస్త ఆవేశంగా మాట్లాడుతున్నారు దావీదు. లెగు లెగు లెగయ్యా లెగు, ఎంతకాలం దాక్కుంటావు? నీ ప్రజలకి ఆపత్కాలంలో చల్లాడిపోతుంటే ఎందుకు దాక్కున్నావు? మీ ప్రజలు ఇబ్బందులు కొలిమిలో కాల్చబడుతూ ఉంటే ఎందుకు దూరంగా నుంచున్నావు? వెంటకయ్యా దూరంగా నుంచుంటావు ఎందుకు? ప్రజలను ఒక్కసారి చూడయ్యా. వాస్తవంగా బైబిల్ చదివేటప్పుడు దేవుడు మనల్ని కేకేస్తారు, లెమ్ము యెరూషలేమా లెమ్ము, సియోను లెమ్ము, ధూళి దులుపుకో, నీ మెడకట్లు విప్పుకో, లెమ్ము లెమ్ము. ఆ తర్వాత అధ్యాయానికి వస్తే లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీకు వచ్చింది. ఓ ప్రక్కన దేవుడు, మరో పక్కన దేవదూతులు, లెమ్ము ఈ చోటు విడిచి రమ్ము, లేవండి. సుధమ గుమ్మర క్షిపించబడిన చోటు ఇది, లెమ్ము ఈ చోటు విడిచి రమ్ము అని దేవదూతలు హెచ్చరించిన దాఖలాలు మనం బైబిల్లో చూస్తాం. దేవుడు మనల్ని హెచ్చరించిన అనుభవాలు మనం చూస్తాం. అయితే దావీదు దేవుణ్ణి లేవమంటున్నారు, ఎందుకంటే ఈ కీర్తనలో ఉన్న మనుషుల యొక్క మనస్తత్వాలు, ఇదిగో ఇక్కడున్న క్యారెక్టర్లన్నీ, ఒక 7 క్యారెక్టర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 7 రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ప్రతిరోజు ప్రతిరోజు మన దైనందిన జీవితంలో తారసపడుతూనే ఉంటారు ప్రతిరోజు. అందుకే దావీదు అంటారు, అనుకున్న సమయానికి దేవుడు అద్భుతాలు చేయట్లేదని, అనుకున్నదే తడువుగా శత్రువుల నెత్తి మీద నిప్పులు పోయట్లేదని దావీదు పరితాపాన్ని తట్టుకోలేక యెహోవా లెమ్ము లెమ్ము లెమ్ము. ఈ వర్తమానానికి టైటిల్ ఏమిటంటే, నమ్ముకున్న వాళ్ళందరికీ న్యాయం, నమ్ముకున్న వాళ్ళందరికీ న్యాయం, ప్రత్యర్థులందరి మీద దేవుని ప్రతీకారం, అర్హులైన వారందరికీ న్యాయం, ద్రోహులైన వారందరికీ తీర్పు, ప్రతీకారం. 14 వాక్యం, నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వాళ్ళకి ప్రతీకారం చేయుటకై. ప్రత్యర్థులకి ప్రతీకారం చేయండి, నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయండి, అప్పుడే అప్పుడే భూమి మీద నీ నీతి స్థిరపరచబడుతుంది. యెషయా గ్రంథం 32 అధ్యాయం
మొదటి వాక్యం, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుబడి చేస్తారు. మీకు పదవ కీర్తనలో ఇంకో వాక్యం చూపెట్టడం మర్చిపోయాను. పదవ కీర్తన 16 వాక్యం, యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. చాలు, ఆలకించుడి రాజు నీతిని బట్టి పరిపాలన చేస్తాడు, అధికారులు న్యాయాన్ని జరిగించాలి. దావీదు చెప్పినంతసేపు చెప్పి దావీదుకు ఒక నమ్మకము, దావీదుకు ఒక విశ్వాసం ఏంటంటే యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు, నీతి న్యాయములు కలిగి ఉన్న దేవుడు, నమ్ముకున్న బిడల పక్షమై తప్పనిసరిగా న్యాయాన్ని కనపరుస్తారు, నీతిగానే ఆయన రాజ్య పరిపాలన సాగుతుందని విశ్వసించే ఈ కీర్తన అంతటి మధ్యలో ఆ ఒక్క మాటని పెట్టిపెట్టారు, యెహోవా నిరంతరము నీవు రాజువై ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడున్న మనస్తత్వాల గురించి ఒక్కొక్కటిగా నేను మీకు తెలియపరుస్తాను. మొదటి గ్రూప్, 7 గ్రూపులు ఉన్నాయి ఇక్కడ. మొదటి గ్రూప్ దుష్టులు, వాళ్ళకి పనిష్మెంట్, దుష్టులకి పనిష్మెంట్. చదువుదాం 2వ వాక్యం 4వ వాక్యం 13వ వాక్యం. దుష్టుడు వాడొక్కడే, ఇక్కడేమో సింగిల్. దుష్టుడు గర్వించి దీనిని వడివడిగా తరుముతున్నారు, వారు యోచించిన మోసక్రియలు తామే చిక్కుకొందురుగాక. 3వ వాక్యం, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుతున్నారు, దుష్టులు యెహోవాను తిరస్కరిస్తున్నారు, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అని వాళ్ళు అనుకుంటూ దేవుడు లేడని వాళ్ళు ఎల్లప్పుడూ వారెల్లప్పుడూ భయాన్ని మానుకొని ప్రవర్తిస్తున్నారు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవి గనక వాళ్ళ దృష్టికి కనబడట్లేదు. 7వ వాక్యం, వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండుకున్నది, వాళ్ళ నాలుక క్రింద చేటును పాపము. 13వ వాక్యం, దుష్టులు దేవుణ్ణి తృణీకరించనేలా నీవు విచారణ చేయవని వాళ్ళు తమ హృదయంలో అనుకుంటున్నారు కాదా? నీవు దీనిని చూచి ఉన్నావు గనక ప్రతీకారం చేయాలి. డెఫినెట్గా దుష్టుడు ఒక్కడైనా, వాడితో పెద్ద దొంగల ముఠ అయినా, వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే తప్పనిసరిగా వాళ్ళని పనిష్ చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు కోరుకున్న వెంటనే జరగలేదని బాధ. ఎందుక దూరంగా నుంచున్నవేంటి దేవుడా, అరే నీ బిడ్డలు నీ ఇబ్బందులు పడతావు అంటే దాక్కుంటే వెంట్లోనా? యెహోవా లెమ్ము, దేవా నీ ప్రజలు బాధపడుతున్నారు, వాళ్ళ పక్షమై చేయి చాపు, ధ్వజమెత్తు, చెయ్యెత్తు వాళ్ళ మీదకి. దేవునికి మహిమ కలుగునుగాక. దుష్టులు ఒకడు బ్యాచి, ఒకడు గ్యాంగి, ఒకడు ముఠ, మొత్తం దొంగల ముఠ. ఐ థింక్ ఆ మధ్య ఎప్పుడో ఒకసారి వర్తమానంలో నేను మీకు చెప్పున్నాను, బబులోను దేశంలో దేవుని ప్రజలు ఉన్నప్పుడు మొర్దకై, మరి కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని పరిణామాలు మనం చూస్తే, మొర్దకై వంగకయు నమస్కరించకయు ఉండేసరికి హామాను అనే ఒక్క దుష్టుడు వాడి మనస్సులో తిరిగింది ఆలోచన. ఒక్కడు వాడు ఫస్ట్ సింగిల్, ఆ తర్వాత ఈ దొంగల ముఠ జాయిన్ అయింది వాడితో, అంతేనా?
ఎంతమంది మీరు గమనిస్తే వీడు నగరిలో కొంతమంది అట, అంతఃపురం లోపల కొంతమంది అంట, ప్రాకారం బయట కొంతమంది అంట, ఆ తర్వాత ఇంకో కొంతమంది అంట, తర్వాత హామాను ఇంట్లో వాళ్ళు కొంతమంది అట. అంటే ఒక్కరు కాదు, వీళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ పొగరెక్కి, చదవండి మొదట రెండో వాక్యంలో, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యం నుంచి, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 12 నుంచి, ఐదు 500 మందిని హామాను యొక్క 10 మంది కుమారులను, ఇంకా 10 మంది కుమారులు ఉరి తీయబడ్డారు. 14వ వాక్యంలో 10 మందిని ఉరి తీశారు. 15వ వాక్యంలో 300 మందిని, ఆ తర్వాత 16లో 75,000 మందిని. వీళ్ళు ఒక్కరు కాదు, వీళ్ళు చాలామంది కలిసి వీళ్ళెవరంటే దుష్టులు, పొగరెక్కి దేవుడు మనల్ని విచారణ చేయట్లేదని మాట్లాడుకుంటున్నారట. అయితే తాము తలంచిన చేటు వాళ్ళ మీదకే, వారు యోచించిన మోసక్రియలో తామే చిక్కుకొందురుగాక. ఎస్తేరు గ్రంథంలో మనం గమనిస్తే హామాను వాళ్ళ ఇంట్లో ఏ ఉరికమ్మనైతే తయారు చేయించి పెట్టాడో అదే ఉరికొయ్యి మీద 5వ అధ్యాయం 14 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్యిని 50 మూరల చేయించారు. 6వ అధ్యాయం 4వ వాక్యం, అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్యి మీద మొర్దకైని ఉరి తీయింపవలనని సెలవు ఇవ్వమని రాజును అడగటానికి వచ్చాడట. మనం ఈ చరిత్ర మనం చదువుకుంటూ వెళితే ఏ ఉరికొయ్యి మీదైతే మొర్దకైని ఉరి తీయించాలని రాజు దగ్గర పర్మిషన్ అడగడానికి హామాను వెళ్ళాడో అదే ఉరికొయ్యి మీద హామాను ఉరి తీయబడేటట్టు రాజు ఆజ్ఞించగా మనం బైబిల్లో చూస్తాం. నా దేవుని ప్రియులారా, ఆశ్రయించిన బిడల్ని, నమ్ముకున్న బిడల్ని ప్రభు చేయి విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అందుకే దావీదు అంటారు, దుష్టులు గర్వించారు గనక వాళ్ళకి తప్పనిసరిగా ప్రతీకారం జరగాలి. 10వ కీర్తన 3వ వాక్యంలో వారు తమ మనోభీష్టమును బట్టి అతిశయపడుతున్నారు. 4వ వాక్యం, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడు అని వాళ్ళు అనుకుంటున్నారు. దావీదు అంటారు, ఆడకు ప్రతీకారం చేయి అర్జెంటుగా. వాళ్ళు తలంచిన మోసం వాళ్ళ మీదకి రప్పించారు కూడాను దేవుడు. వాళ్ళు తలంచిన చేటు వాళ్ళ మీదకి రప్పించారు దేవుడు. హామాను తలంచిన చేటు వాడి తల మీదకే, వాడి ఇంట్లో పెరట్లో పాతి పెట్టుకున్న ఉరికొయ్యికి వాడినే ఉరేశారు. అయితే నేనంటాను, దుష్టులు నశించిపోవడం దేవుని చిత్తమా? 9వ కీర్తన 17వ వాక్యం, దుష్టులను దేవుని మర్చిపోయే జనులు, అంటే దుష్టుల యొక్క ప్రవర్తనను తట్టుకోలేక ఓర్చుకోలేక ఇలా చెప్పేస్తున్నారు. అపోస్తుల కార్యాలు 17:31.
తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబోయేడు ఒక దినము దేవుడు నిర్ణయించి పెట్టాడు. ఈ దుష్టులందరికీ తీర్పు తీర్చబోయే రోజు ఒకటి నిర్ణయించి పెట్టారు దేవుడు. అయితే మన బాధ్యత ఏమిటంటే ఈ దుష్టులు పొగరెక్కుంటారు, వదరబోతు మాటలు మాట్లాడతారు, దేవుణ్ణి తిరస్కరిస్తారు, వాళ్ళ నాలుక కింద చేటును పాపమును ఉందట. అయితే దావీదు అంటారు, దేవా నీవు లేవాలి, నీ చెయ్యి ఎత్తాలి, వాళ్ళని పనిష్ చేయాలి. పనిష్మెంట్ రెండో గ్రూప్ పాప వీళ్ళు ఇన్నోసెంట్ పీపుల్. 10వ కీర్తన 8వ వాక్యం వాళ్ళుంటున్న పల్లెటూళ్ళలో తామున్న పల్లెల యందు మాటు చోటుల్లో పొంచి ఉంటున్నారు, చాటైన స్థలములలో నిరపరాధులను చంపాలని వారి కన్నులు నిరపరాధులను పట్టుకొనవలెనని. నిరపరాధులు దే ఆర్ ఇన్నోసెంట్ పీపుల్. దావీదు అంటారు, దేవా లెమ్ము, బాధపడుతున్నారు నీ బిడ్డలు, నిరపరాధులు, ఏ నేరము ఎరగని నీ బిడ్డలు ఆలాటి వాళ్ళని పట్టుకోవాలని, చంపాలని, చాటైన చోటుల్లో మాటుగా వాళ్ళు వారి కన్నులు నిరపరాధులను పట్టుకొనవలనని. 9వ వాక్యం గుహలోని సింహం వలె వారు చాటైన స్థలముల్లో పొంచి ఉంటున్నారు. వీళ్ళకి ఎంతసేపు దేవుని బిడల్ని వాళ్ళు నిరపరాధులు, వాళ్ళకి ఏ పాపము, ఏ నేరము, ఏ ఘోరము వాళ్ళకి తెలియదు. పాపం అయినా వాళ్ళని చంపాలని, పట్టుకోవాలని, ఏదో ఒకటి చేసేయాలని. సెకండ్ గ్రూప్. అయితే దావీదు యొక్క బాధ ఏమిటంటే నిరపరాధుల్ని ప్రొటెక్ట్, దుష్టుల్నేమో పనిష్, నిరపరాధుల్నేమో ప్రొటెక్ట్, వాళ్ళని కాపాడండి. మనకు తెలిసిన మాటలు కొన్ని చెప్తాను. 19వ కీర్తన పదమూడవ వాక్యం తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు. భక్తుడైన దావీదు స్వీయ అనుభవాలను రాస్తున్నారు. నీవు నన్ను నిర్దోషిగా ఎంచండి, నిరపరాధిగా నన్ను ఎంచండి, దుష్టుల చేతికి అప్పగించకండి. ప్రిలారా, సంకెళ్ళు సంబరాలు చేసుకుంటున్నాయంట, సంకెళ్ళు వేసిన వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారంట, సింహాల బోన్లు తోసేసిన వాళ్ళు సంబరాలు చేసుకున్నారట, డబ్బులు ఇచ్చి కేకలు వేయించిన వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారట, డబ్బులు తీసుకొని కేకలు వేసిన వాళ్ళు పండగ చేసుకుంటున్నారంట. మూడు నాళ్ళ ముచ్చట శుక్రవారం, శనివారం, ఆదివారం తెల్లవారేసరికి లేచినాడురా. ఎవడరాడా పాడు పాడిందే? మేము పాడడం కదండి బాబా, ఊరంతా పండగ జరుగుతుంది అక్కడ. ఏ పండగ? ఎస్టర్ పండగ. ఏమైంది? యేసుక్రీస్తు మరణపు ముళ్ళుని విరిచి సమాధిని గెలిచి పునరుద్ధానపు శక్తితో లేచాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ప్రిల్లారా దానియేలు అంటారు, నేను నా దేవుని దృష్టికి నిరపరాధిగా కనిపించాను గనక సింహాలు ఏ హాని నాకు హాని చేయకుండా దేవుడు కాపాడు, దేవునికి మహిమ కలుగును గాక. మూడో మాట 9వ వాక్యం 10వ కీర్తన. అరే ఒక నిమిషం 10వ కీర్తన సెకండ్, అదే గుహలోని సింహం వలె వాళ్ళు చాటైన స్థలంలో పొంచి ఉన్నారు, బాధపడు వారిని పట్టుకొన బాధపడేవాళ్ళు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ పూర్ పీపుల్, పేదవాళ్ళని పట్టుకోవాలని. ఎవరిని పట్టుకోవాలని? 9వ వాక్యం ఇన్ ఇంగ్లీష్, పేదవాళ్ళని పట్టుకోవాలని. పేదవాళ్ళని పట్టుకోవాలని. అండ్ 14వ వాక్యంలో నిరాధారులు తమ్మును తాము నీకు, అక్కడ నిరాధారులు అనే చోట కూడా పేదోళ్ళు తమ్మును తాము నీకు అప్పగించుకుంటున్నారు. పేదవాళ్ళు తమ్మును తాము నీకు అప్పగించుకుంటున్నారు. ఇక్కడ 9వ వాక్యంలో పేదవాళ్ళని పట్టుకొనవలనని వాళ్ళు పొంచి ఉన్నారు. పేదవాళ్ళు లేక పేదవాళ్ళే, దీనులు కూడా కాదు, దీనులు అది వేరే సబ్జెక్ట్లోకి వెళ్దాం. పేదవాళ్ళు, దే ఆర్ పూర్ పీపుల్. ఇప్పుడు భక్తుడైన దావీదు యొక్క అభిలాష ఏమిటంటే, పేదవాళ్ళని మీరు బలపరచండి, యెహోవా లెమ్ము బాధపడుతూ ఉన్న వాళ్ళని చూస్తూ ఊరుక ఉండద్దు నాయన, దూరంగా ఉండద్దు, దాక్కుని ఉండద్దు, నీ చెయ్యొత్తు, నీ చెయ్యి చాలు. పేదవాళ్ళు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, పేదవాళ్ళు అంటే దే నీడ్, ఇంకో తర్జుమాలో నీడీ పీపుల్ అంటే పేదవాళ్ళు అంటే వాళ్ళకేదో అవసరం. మనకేదైనా ఒక వస్తువు కానీ, ఒక విషయంలో అది డబ్బే కానీ వస్తువే కానీ, ఏదన్నా ఒక అవసరం ఉంది అని అనుకుంటే ఆ కోణంలో మనం పేదవాళ్ళం అనే చెప్పాలి. ఒక అవసరం ఉంది అంటే వాడు పేదోడు అని అర్థం. ఒక అవసరం ఉంది అంటే వాళ్ళు పేదోళ్ళు. గొప్ప కోటీశ్వరుడు ఉండొచ్చు, ఆరోగ్యం కొదువైంది అనుకోండి, ఆరోగ్యం విషయంలో వాడు పేదోడే. డబ్బు ఉండొచ్చు కానీ ఆరోగ్యం లేదు, రోడ్డు మార్జిన్లు ఇల్లేసుకొని ఉన్నారు, వాళ్ళకి మంచి ఆరోగ్యవంతులు, చెడి బడి తింటారు. ఆ డ్రైనేజీ, వాళ్ళ ఇంటి ముందు ఒక మున్సిపాలిటీ కాలువ ఒకటి ఉందా, ఆ మున్సిపాలిటీ కాలువలోంచి పైప్ వచ్చి ఉంటుంది, మంచినీళ్ళ పైప్, అందులో నీళ్ళు పట్టుకుని తాగేస్తారు. వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఈ గొప్పింటోడు ఉన్నాడే, గొప్పింటోడు ఆడన్నీ మినరల్ వాటర్తోనే చేస్తాడు అన్నీ, కానీ లేనిపోని జబ్బులు. ఆ కోణంలో వాడు పేదవాడు. ఇల్లు లేక, డబ్బులు లేక వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు, వాడు ఆరోగ్యం విషయంలో పేదవాడైతే వీడు ఆర్థిక విషయాల్లో పేదవాడు. దావీదు అంటారు, ఈ పేదవాళ్ళని ఒక్కసారి చూడండి ఆయన, వాళ్ళు తమను తాము నీకు అప్పగించుకుంటున్నారు. వాళ్ళు గనుక ఒక్కసారి నీ చేయి చాపండి, చెయ్యత్తను. ప్రిల్లరా, వాస్తవంగా మన భారత ఆర్థిక పరిస్థితుల రూపేణా మనం చూస్తే క్రైస్తవ్యం పేదరికంలోనే ఉంది. భారతదేశంలో ప్రపంచ దేశాల సంగతి ప్రక్కన పెడితే మనం భారతీయులుగానే ఆలోచిద్దాం, పేదవాళ్ళమే. కానీ దేవుని వాక్యం మనకెంత స్పష్టంగా ఉందంటే, డబ్బు రూపేణా మనం పేదవాళ్ళం కావచ్చు, కానీ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం 2:5
నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. ఈ లోక సంబంధంగా ఈ లోక విషయాల్లో ఆలోచిస్తే మీరు దరిద్రులు, పేదవాళ్ళే. కానీ విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొనలేదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ లోక సంబంధంగా చూస్తే, భారతీయులుగా మనం ఆలోచిస్తే మనం పేదవాళ్ళమే. కానీ విశ్వాసమందు భాగ్యవంతులమీ ఐశ్వర్యవంతులమీ దేవుడు తనను ప్రేమించిన వారికి అనుగ్రహిస్తానని చెప్పిన ఆ రాజ్యానికి మనం వారసులుగా ఉండుటకు మీరు పిలవబడలేదా, ఏర్పరచుకొనబడలేదా? పేద విధవరాలు కన్వర్ట్ చేసి మాట్లాడుతాను. ఆ మాట, రెండు వెండి నాణేలు వేసింది అనుకుంటే, రెండు వెండి కాసులు, 2 రూపీస్ వేసి వెళ్ళింది ఆవిడ. యేసు ప్రభువు పెద్ద ఆశ్చర్యంగా అందరిని కేకేశారు. హలో, అందరు గమనించండి, ఈవిడ మీ అందరికంటే ఎక్కువగా కానుక వేసింది. అందరూ వచ్చి అడుగుతున్నారు, ఎంత బోధకుడా, ఎంత బోధకుడా, ఎంత బోధకుడా? మీ అందరికంటే ఎక్కువ వేసింది. ఆవిడకి అంత లేదు బోధకుడా, ప్రభుత్వం పెన్షన్ కూడా రావట్లేదు ఆవిడకి 3 నెలల నుంచి. ఆవిడకి వృద్ధాప్య పెన్షను రావట్లేదు. ఇంకో పెన్షన్ ఏంటంటే వితంతు, అది రావట్లేదు. వృద్ధాప్య పెన్షను రావట్లేదు. మా అందరికంటే ఎక్కువ వేస్తుందంటే హౌ, ఎలా బోధకుడా? నా అబద్ధం చెప్తున్నారు మీరు, కుదరదు ఆవిడ ఏది. నో, మీ అందరికంటే ఎక్కువ వేసింది ఆవిడ. చెప్పు బోధకుడా ఎంతో. నన్ను ఎందుకు అడుగుతారు, ఆవిడని అడగండి. ఆవిడ దగ్గరికి వెళ్ళారు, ఏంటమ్మా నువ్వు మా అందరికంటే ఎక్కువ వేసావంటగా, ఆవిడ కదిపితే చాలు, ఆ తలకాయ మీద గోదావరి ఆనకట్ట ఉంటుంది అనుకుంటా ఆ మనిషికి, కదిలిస్తే చాలు, ఓ కారిపోతుంటుంది జలపాతంలాగా. అయ్యా నేను పేద, అదిగో నువ్వు మాట్లాడదు నువ్వు ఇక బోధకుడా, ఆవిడ కదిపిస్తే గోదావరి పొంగుద్ది బోధకుడా, నా మాట నువ్వు చెప్పి ఎంత వద్దాను. 2 రూపీస్ వేసిందన్నాడు. వాళ్ళందరికీ వెర్రి కోపం వచ్చి, 2 రూపీసా బోధకుడా, నేను 10 రూపీస్ వేసాను బోధకుడా. అవునా, జోబిల్లు ఎంత ఉన్నాయిరా? అది ఇప్పుడు ఎందుకులే బోధకుడా, జోబిల్లో 10,000 రూపాయలు పెట్టుకొని 10 రూపీస్ వేసాడంట, బ్యాంకులో 25 లక్షల రూపాయలు పెట్టుకొని 20 రూపీస్ వేసాడంట. ఈవిడ ఆవిడ జీవనం అంతా వేసేసింది. చాలాసార్లు మీకు చెప్పుంటాను, ప్రార్థన అయిపోయిన తర్వాత ఆటో ఎక్కి వెళ్ళటానికి డబ్బులు లేవు, సాయంకాలం టీ టిఫిన్ చేయడానికి డబ్బులు లేవు, మరుసటి రోజు ఉదయాన్నే టీ తాగడానికి డబ్బులు లేవు, మరుసటి రోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయడానికి డబ్బులు లేవు, మరుసటి రోజు మధ్యాహ్నం భోజనం చేయడానికి డబ్బులు లేవు. మరుసటి రోజు సోమవారం అంతా కూలీకి వెళ్ళి సాయంకాలం 10 వెండి నాణేలు ఇస్తే తిరుగు ప్రయాణంలో పొలంలో ఉప్పు పప్పు కొనుక్కొచ్చి రాత్రికి సాంబార్ కాసుకుంటుంది ఆవిడ, పచ్చిపులుసు కాసుకుంటుంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, యేసుప్రభుకి జాలి, కానీ నాకున్నంత జాలి కూడా లేదు యేసుప్రభుకి. మీరు ఎవరన్నా ఇబ్బందుల్లో బాధల్లో ఉంటే చూడగలనండి? అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, యేసుప్రభుకు నాకున్నంత జాలి కూడా లేదేమిటో అనుకుంటూ ఉంటా. అప్పుడప్పుడు ఈ జాలి కూడా అనర్థాలు తెచ్చిపెడుతుంది. ఈ మధ్య తెలుసుకున్నానులే, ఏ ఆవిడ దగ్గర చిల్లిగా లేదని తెలిసి యేసుప్రభుకి. సరే అందరు ఎలా నేలని, డే యోధా సంచిపట్రా, కానుకలు సంత తీసుకురమ్మని, ఏ 10 రూపాయలు, ఏ 20 రూపాయలు చెమ్మా, ఇదిగో ఉంచు, తర్వాత దేవుడు నీకు ఇచ్చిన తర్వాత ఇస్తూలే, తీసుకోమని ఇవ్వచ్చు కదా. ప్రభు ఇవ్వాల, ఎందుకు ఇవ్వలేదు ప్రభు? నాకు అనిపించింది ప్రభువుకి జాలి లేదు, నాకు జాలి ఎక్కువ ఉంది అనుకున్నా. ప్రభు ఎందుకు ఇవ్వలేదంటే, పేదలారా మీరు ధన్యులు, పేదలారా మీరు ధన్యులు, పరలోక రాజ్యం. ఇప్పుడు నేను కనుక డబ్బులు ఇవ్వడం అలవాటు పడితే
ఇప్పుడు గడక నేను కనుక ఆవిడకి డబ్బులు ఇవ్వడం అలవాటు పడితే అనవసరంగా పరలోక రాజ్యానికి రాకుండా చేస్తానేమోనని చెప్పి యేసు ప్రభు ఎందుకు చెరగొట్టడం ఆ పేదరికాన్ని. రెండోది, ఇప్పుడు గనక ప్రభు ఇవ్వడం ప్రారంభిస్తే రేపు డైరెక్ట్గా ఇస్కరేత్ యోధాదారికి వెళ్తుంది, ప్రభు డబ్బులు ఇచ్చి లెక్క రాసుకోమన్నాడు ఇవ్వని. ఎందుకు వచ్చిన గొడవని యేసు ప్రభు చిన్న ప్రార్థన చేసి పోమా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇల్లు నాకు కూడా జాలి ఎక్కువ ఉండేది, ఈ మధ్య కొంచెం గుండె కఠినం చేసుకున్నా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రిలారా, దావీదు బాధ ఏమిటంటే పేదోళ్ళని, పేదోళ్ళకి నీవు సహాయం చేయలేను. 34వ కీర్తన 6వ వాక్యం, 34వ కీర్తన 6వ వాక్యం, ఈ దీనుడు మొరపెట్టగా, దీనుడంటే ఈ పేదోడు మొరపెట్టగా, యెహోవా ఈ పేదోడు మొరపెట్టగా, యెహోవా మనలో మనం మాట్లాడుకుందాం. అండ్ దావీదు పేదోడా చెప్పండి, దావీదు పేదోడా అంటే ఆత్మీయ స్థితిని తెలియపరుస్తున్నారు, ఆర్థిక స్థితిని తెలియపరచట్లేదు దావీదు అక్కడ. ఆత్మీయ స్థితి, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించి అతని శ్రమలన్నింటిలోనుంచి అతన్ని రక్షించను. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని యెషయా గ్రంథం ఇరవై ఐదు 3వ వాక్యం, భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు పేదవాళ్లకు బలముగా. శరణ్యం అంటే ఏమని చెప్పండి మీకు, పేదవాళ్ళకి బలపరుచు దేవుడుగా నీవు ఉన్నావు, దరిద్రులకు కలిగిన శ్రమల్లో నీవు వాళ్ళని బలపరుస్తున్నావు. చప్పడు కొడుతు దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దావీదు ఓ ప్రక్కన దుష్టుల్ని పనిష్ చేయండి అండ్ ఇన్నోసెంట్ పీపుల్ని, అమాయకుల్ని, నిరపరాధుల్ని ప్రొటెక్ట్ చేయండి, పూర్ పీపుల్ని స్ట్రెంగ్తెన్, పేదవాళ్ళని బలపరచండి, వాళ్ళ పేదరికంలో వాళ్ళని బలపరచండి. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ గ్రూప్ ఎవరంటే తండ్రి లేని వాళ్ళు. 14వ వాక్యం చివరి వరుస, 14వ వాక్యం చివరి వరుస, వీళ్ళెవరంటే తండ్రి లేని వారికి నీవే సహాయుడివై. 18వ వాక్యం తండ్రి లేని వారికి చాలు. అంటే ఇవే మాటలు ఈ కీర్తనలు అక్కడక్కడ కనబడతాయి, తండ్రి లేనివాళ్ళు, తండ్రి లేనివాళ్ళు అనే మాటలు కనబడతాయి. తండ్రి లేని వాళ్ళకి ఏం కలుగు చేయమంటున్నారంటే, వాళ్ళకి నీవే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి మీరే ఇవ్వాలి, వాళ్ళకి సమస్తం సమకూడి జరిగించాలి. తండ్రి లేని పిల్లలు కనుక. హోషియా గ్రంథం 14వ 3వ వాక్యం, అశూరియుల చేత రక్షణ నొంద ఘోరము, మేమిక గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమికి మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపు వాడవు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తండ్రి లేని వాళ్ళకి వాత్సల్యం చూపే దేవుడివి, సమస్తాన్ని ప్రొవైడ్ చేసే దేవుడివి, సమస్తాన్ని అనుగ్రహించే దేవుడివి నీవే కదా. మేము ఇక అశ్యూరియుల దగ్గరికి వెళ్ళాం, మా గుర్రాలు మేము ఎక్కం, మా సామర్థ్యం మీద, మా పలుకుబడి మీద మేము పొరపాటు మేము ఆధారపడం, నీవే మాకు సమస్తాన్ని సమకూర్చి జరిగించాలి. దావీదు బాధ ఏమిటంటే సమాజంలో తండ్రి లేని వాళ్ళని వీళ్ళని చూసి బాధపడిపోతాం. యెహోవా లేము, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు,
బంధువులు పట్టించుకోవట్లేదు, అయినోళ్ళు పట్టించుకోవట్లేదు, నీవే తండ్రి లేని వారికి నీవే. చిన్న వయసులో భర్త చనిపోయాడు, ఇద్దరు పిల్లలు. భర్త చనిపోయి ఒక నెల రోజులు అయినట్టుంది. దేవుడి దయవల్ల భర్త చనిపోయిన వెంటనే అప్పులోళ్ళకి తెలుసుంటే మొత్తం దోచుకెళ్ళిపోయేవాళ్ళు దొంగలు. దేవుడి దయవల్ల ఒక నెల రోజులు లేటుగా తెలిసింది వాళ్ళకి. ఈలోగా ఈ సహోదరి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ రోజుకొకటి 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 తాకట్టు పెట్టి పిల్లలు పోషించుకుంటూ వచ్చింది. చివరికి అప్పులోళ్ళు వచ్చారు. అప్పు కట్టమంటే కట్టడానికి డబ్బులు లేవు, ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకెళ్దామంటే ఒక్కటి లేవు. చివరికి ఆ ఇద్దరు పిల్లల్ని కమతానికి తీసుకెళ్తానన్నారు. ఈవిడ తిన్నగా పరిగెత్తింది ఎలీషా దగ్గరికి. అయ్యా, ఇదిగో ఇది పరిస్థితి, ఏం చేయమంటాం? సేవకుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేసి ఒక చిన్న ఆలోచన చెప్పాడు. ఇలా చేసుకోండి అమ్మా, తండ్రి లేని వాళ్ళకి ఆయనే సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు. దావీదు బాధ ఏమిటంటే, తండ్రి లేని వాళ్ళు ఇలా అల్లాడిపోతుంటే యెహోవా దూరంగా నుంచుంటవేంటయ్యా, అలాంటి ప్రజలను చూస్తూ దాక్కుంటవేంటయ్యా? దావీదు దేవుని మీద ఎగబడకపోతే తండ్రి లేని పిల్లలకు నువ్వేమైనా చేసావా? చెప్పడమేనా? ఎందుకు చేయలేదండి? వాడు మెఫీబోషెతు, అలానే యోనాతాను, సౌలు, యోనాతాను వాళ్ళందరూ చనిపోతే నిమిషాల మీద నేను వెళ్ళలేదు యెరూషలేముకి. సౌలు చనిపోయాడు, వాళ్ళ అబ్బాయి యోనాతాను చనిపోయాడు. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా బ్రతుకుంటే చెప్పండి, నేను మేలు చేస్తాను, నేను వెళ్ళలేదా? మెఫీబోషెతుని వాడి బ్రతుకు దినములన్నిటి నా భోజన బల్ల దగ్గర వాడికి భోజనం పెట్టించలేదా? ఎంత మంచి యాటిట్యూడో దావీదుకి. దేవునికి మహిమ కలుగునుగాక. అదే దావీదు తాపత్రయం. ఒక మనిషిగా నేనే చేస్తున్నాను కదా దేవా, నీవు కూడా వాళ్ళకి ఏదైనా సమకూర్చి జరిగించండి. ఐదో మాట, ఐదో గ్రూప్ ఎవరంటే 16వ వాక్యం చదవండి. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు, ఆయన దేశములో నుంచి అన్యజనులు నశించిపోయిరి. వీళ్ళు ఒక గ్రూప్ అన్యజనులు. అన్యజనులు మీకు ఇక్కడ కొన్ని మాటలు తెలియపరచాలి. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 25-26. అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు? అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు? ఎలా గల్లంతు చేస్తున్నారు? ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు చెప్పుకుంటున్నారు? ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు ఎందుకు లేస్తున్నారు? చిన్న విషయాన్ని మీకు తెలియపరుస్తాను. వాస్తవంగా యూదుడు కాని ప్రతి ఒక్కళ్ళు అన్యజనులే. బైబిల్ ప్రకారం వాక్యానుసారంగా యూదులు కాని, లేక మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇశ్రాయేలీయులు కాని ప్రతి ఒక్కళ్ళు అన్యజనులే. దావీదు అంటారు, అన్యజనుల్ని దేశంలోంచి వెళ్ళగొట్టేసి. పాత నిబంధన భక్తుడు గనక, ఇశ్రాయేలు వంశము గనక, యూదా గోత్రములు పుట్టినవాడు గనక, ఆ రోజుల్లో ఉన్న అన్యజనులు దేవుని సంఘం మీద, దేవుని మీద లేచారు గనుక వాళ్ళని చెదరగొట్టి తరిమేయమన్నాడు. అయితే దేవుని మహాకృపను బట్టి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏ సొంత ప్రజల కోసమైతే యేసయ్య వచ్చారో ఆ ప్రజలు యేసు ప్రభుని తిరస్కరించి ఆయన అంగీకరించలేదు. అయితే మనం ఆయన అంగీకరించాం గనక ప్రవచనం నెరవేర్చబడేటట్లు అన్యజనులమైన మనకు ఆయన వెలుగు మన మీద ప్రకాశింపచేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చదువుదాం లూకా సువార్త. లూకా
సువార్త 2:29 నుంచి అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగాను. ప్రిలరా, దావీదు రోజుల్లో అయితే అన్యజనుల్ని చెదిరిపోవాలి, దేశం నుంచి వెళ్ళగొట్టాలని ప్రార్థన చేశాడు. కానీ మనమైతే మన యొక్క బాధ్యత ఏమిటంటే మన దేశంలో ఉన్న అన్యజనులు ప్రభు కోసం పట్టబడాలి. ప్రిలరా, వాస్తవంగా ప్రభుత్వ అంచనాల ప్రకారం, ప్రభుత్వ లెక్కల ప్రకారం బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వకపోతేనే మన ఆంధ్రప్రదేశ్లో నా అంచనా ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది క్రైస్తవులు ఉన్నారు. మన రాష్ట్ర జనాభా ఎంత? 5 కోట్లు. మన రాష్ట్రం ప్రజలు 5 కోట్లు. 5 కోట్లలో 1 కోటి మంది క్రైస్తవులు ఉన్నారు. ఎందుకంటే అందాజుగా చూసామనుకోండి, బైబుల్ మిషన్, హోసన్నా మినిస్ట్రీస్, రాక్ మినిస్ట్రీస్, సిఎస్ఐ, లోద్రన్, ఆర్సిఎం, ఇట్లా చూస్తే నికరంగా అంటే సర్టిఫికెట్లు బీసీసీ ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే సర్టిఫికెట్ ప్రకారం చూస్తే 15-20 లక్షల మంది ఉన్నారు క్రిస్టియన్స్ అనుకుంటారు. సర్టిఫికేట్ ఎవరికి కావాలి? ఇక్కడ ఉండాలి. కానీ మన పౌరసత్వం ఎక్కడుంది? వాళ్ళకి తెలవక 1 కోటి మంది ఉన్నాం క్రైస్తవులు మీ మన రాష్ట్రంలో. 4:1 అలాంటప్పుడు మన ప్రార్థన, మన దేశంలోనే ఎక్కువ మంది క్రైస్తవులు కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆవేళ దావీదు అంటారు, అన్యజనులందరినీ ఎల్లగొట్టేసేయా మీ దేశంలోంచి. కానీ ఈరోజున దేవుడు సుమయోను ప్రవచిస్తున్నాడు అక్కడ, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. యేసుక్రీస్తు వెలుగు ఇదిగో అన్యజనులమైన మన మీద పడబట్టి మనం ఈరోజున ఆశీర్వాద కారణంగా ఉన్నాం. గత వారం 10వ తారీఖు నేను పాలకుళ్ళ ఆరాధనకి వెళ్ళాను సాయంకాలం. 10వ తారీఖు నుంచి నిన్నటి వరకు వెలుగును గురించి చెప్తా వచ్చాను. దేవుని మహాకృపను బట్టి ఆ మాటలు దేవుడు గణపరిచి తండోపతండాలుగా అన్యజనుల్ని ప్రభు ఆయన వైపు ఆకర్షించేటట్లుగా వాళ్ళ మీద దేవుని వెలుగు ప్రకాశించును గాక. ఆ రోజున పేతురు కొర్నేలి వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్తూ ఉంటే, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసాలు పొందిన వాళ్ళందరూ ఒక ప్రక్కన ఉన్నారు యూదులు, మరో ప్రక్కన అన్యజనులు అందరూ, సున్నతి లేదు, బాప్తిసం లేదు, దేవుడంటే ఎవరో ఏమీ తెలియదు, వాళ్ళ కాళ్ళు కూడా కూర్చో ఉన్నారు. ఎప్పుడైతే పేతురు ప్రసంగం చేస్తున్నారో అన్యజనుల మీద అమాంతంగా దైవాభిషేకం కుమ్మరించబడింది. వెంటనే వాళ్ళు అంటారు, ఇదేమిటి, వాళ్ళ మారు మనసు లేదు, బాప్తిసం లేదు, సున్నతి లేదు, ఏమి లేదు వాళ్ళకి. పేతురు అంటారు, అవి ఏమి అక్కర్లేదు, దేవుడు వాళ్ళని ప్రేమించాడు అన్యజనుల్ని. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, నేను కొన్ని ప్రాంతాలు నిన్న నందిగామలో జీడిఎంఎం కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, 1700 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ కాలేజ్లో. ప్రసాద్ గారని నాకు బాగా తెలుసు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన, ప్రసాద్రావు గారని.
నలుగురు కొడుకులు. మీటింగ్ పెట్టేవండి, స్టూడెంట్స్ అందరూ కూర్చో ఉన్నారు. ఆఖరి రోజు మీటింగ్ అయిపోయింది, 12 రాత్రి టైం. అంతేనరా, రాత్రి 12 సరిగ్గా 12 గంటలకు వర్తమానం ముగించి అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దామని స్తుతి ఆరాధన చేస్తుంటే, అక్కడున్న అన్యుల పిల్లలు ఒక మాటలో చెప్పాలంటే, మగపిల్లలైతే చేతులకి ఇవేవో కట్టుకొని, అన్యుల పిల్లలు, గాడపిల్లలైతే ఇంక బొట్లు, స్తుతి ఆరాధన జరుగుతూ ఉంటేనండి, మామూలుగా కొన్ని సందర్భాల్లో మనం మంచును చూస్తాం, పొగలాగా పడతా ఉంటే మంచు కనబడతాం. ఆ రాత్రి అలా చూస్తూ ఉంటే వాళ్ళ మీద అలా దైవ అభిషేకం దిగుతూ ఉంటే, అసలు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. రాత్రి బయలుదేరాము, ఉదయం 5:30 గంటలకు అనుకుంటా నేను ఏలూరు వెళ్ళాను. నందిగాము నుంచి ఏలూరు వచ్చేంత వరకు ప్రభువుని స్తుతిస్తూనే ఉన్నాను నేను. ఎందుకంటే నా కళ్ళారా చూశాను అన్యజనుల మీద దైవుని అభిషేకం అలా కుమ్మరించమాట. ఎందుకంటే ఈ అంత్యకాలంలో సర్వజనుల మీద, సకల జనుల మీద, జాతి కుల మత వర్గ భేద దానికి ఏ భేదం లేకుండా అందరి మీద. దావీదైతే అన్యజనులు వెళ్ళగొట్టేయమని ప్రార్థన చేశారు, మనమైతే అన్యజనులందరూ రక్షించబడాలి. అందుకే వాక్యం అంటుంది, రక్షింప నేరకు ఉండినట్లు ఆయన హస్తం కొరసైందా? లేదు కదా, చాపబడింది ఆయన హస్తం. దేవునికి మహిమ కలుగును గాక. ఆరో మాట, హంబుల్ పీపుల్. వీళ్ళని, అన్యజనుల్ని ఫర్గివ్నెస్, అన్యజనులకి దావీదు యొక్క ప్రార్థన ఏంటంటే, వాళ్ళని మన్నించి రక్షించు. తర్వాత 17వ వాక్యంలో యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుడునట్లు దీనులు కోరుకున్న కోరికని నీవు, హంబుల్ పీపుల్ వాళ్ళ కోరికలు నీవు విన్నావు. సోత్రం చెప్పండి గట్టిగా. బాధపడేవారు అని ఉంది అక్కడ, బట్ ఇన్ ఇంగ్లీష్ హంబుల్. దీనులు వాళ్ళకి బోడని కోరికలు ఉన్నాయా? యెహోవా, దయచేసి లెమ్ము, మీ చెయ్యి చాపండి, మీ చెయ్యి అత్తండి. డబ్బున్న వాళ్ళు అయితే వాళ్ళకి డబ్బుంది కనుక కొనుక్కుంటారు, వాళ్ళ కోరికలు ఇష్టాయిష్టాలు తీర్చుకుంటారు. దీన మనసు కలిగిన వాళ్ళయ్యా, వాళ్ళ కోరికలు నీవు విని ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి నా దేవుని ప్రియులారా, మీ కోరికలు ఏమున్నాయో 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. నేను కూడా మోకరించి ప్రార్థన చేస్తాను. యేసునామంలో మీ కోరికలు సిద్ధించునుగాక, మీ మనోభీష్ట యేసునామంలో సఫలమగునుగాక, మీ వాంఛ ప్రభు తీర్చునుగాక, మీ పెదవుల్లో వచ్చిన ప్రార్థన మానక దేవుడు అంగీకరించునుగాక. యేసునామంలో మీ కోరిక సఫలమగునుగాక. దీనులు వాళ్ళ కోరికలు నీవు విన్నావు. ఈ రాత్రి మీ కోరిక ఏదన్నా ఉంటే, ఒకటి కాదు 4-5 చెప్పండి, ఏం కాదు, తప్పనిసరిగా ప్రభు మన కోరికలు వింటారు. ఆ కోరికని ప్రభు సఫలపరచునండి. ఆఖరి టీమ్ 18వ వాక్యం 2వ భాగం, నలిగిన వారికి దే ఆర్ అప్రెస్డ్, వీళ్ళు ఎవరంటే నలిగిన ప్రజలు, వాళ్ళకి న్యాయం తీర్చండి. హల్లెలూయా. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇనుప కూలిమిలో కాల్చబడ్డట్లు కాల్చబడి
నలిగిపోయారు. దేవుడు వాళ్ళకి న్యాయం తీర్చాడు. అందుకే మోషే కూడా అంటారు, శ్రమ నొందిన యాండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచు. బైబిల్ పండితులు చెప్పే మాట, 430 సంవత్సరాలకి వాళ్ళ జీతాలు దేవుడు లెక్కగట్టి, వాళ్ళ జీతాలన్నీ దేవుడు లెక్కగట్టి ఆ వార ఐగుప్తు దగ్గర తీసుకొని బయలుదేరారంట దేవుని బిడ్డలు. ఎందుకంటే చెల్లి గవ్వ కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కా. అభిమెలెకు సారమని తీసుకెళ్ళిపోయాడు. ఆ రాత్రి దేవుడు బాగా గడ్డి పెడితే ఉదయాన్నే తీసుకొచ్చి సారమని అప్పచెప్పి మందలు, మేకలు, పశువులు, దాసదాసీలు మొత్తం అబ్రాహాంకిచ్చి, నాయనానికి దండం పెడతా బాబా బయలుదేరు. అబ్రాహాం ఎట్లా చూస్తున్నాడు, ఎల్లు స్వామే, సారమని అప్పచెప్పాను వెళ్ళు, ఆవిడ తీసుకెళ్ళి పాపానికి ఇదిగో మందలు, మేకలు, ఒంటెలు, గాడిదలు, గుర్రాలు, కుక్కలు, నక్కలు, మొక్కలు తీసుకెళ్ళు, అన్నీ ఇచ్చానుగా, దండం పెడతా బయలుదేరు. అబ్రహ్మ అవును, ఏదన్నా మాట్లాడరా నాయన, గాడి బుర్ర ఎడిగిపోయి అభిమెలెకి మెత్త మీద అతని దానికి 1000 రూపాయలు ఉన్నట్టుంది. అంటే ఇది 2000లేండి. ఇక అభిమెలెకు చోబులు గీబులన్నీ తడివి ఇంక 1000 రూపాయలు ఉంది ఇచ్చి, ఇదిగో ఇంకంతకుమించి నా దగ్గర లేవు, నీకును నాకును యహోవా న్యాయం తీర్చండి, నీకు దండం పెడతా బయలుదేరు స్వామి నువ్వు ఇంకా, థ్యాంక్ యూ అని అబ్రహం బయలుదేరి. దాని అర్థం ఏంటంటే మన దేవుడు కడపటి కాసు చెల్లించేంత వరకు ఊరుకోడు పొరపాట్లు. దావీదు బాధ ఏమిటంటే, దేవా నీ బిడ్డలు నలిగిపోతున్నారయ్యా, ఎందుకు దూరంగా నుంచుంటావు, ఎందుకు దాక్కుంటావు, అన్ని చెల్లు ఏమంటున్నారు, వీళ్ళ దేవుడు ఏమయ్యాడు, వీళ్ళ దేవుడు తీర్పు తీర్చడు, వీళ్ళ దేవుడు చేతగాని వాడు అంటున్నారు, ఎంతకాలం దాక్కుంటావు. అరే నలిగిపోతుంటే వాళ్ళు పిప్పైపోతున్నారు నీ ప్రజలు, లేమో త్వరగా న్యాయం తీర్చాలకి. ప్రియరా, మన దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. తగిన సమయంలో విరిగి నలిగిన మనస్సు గలవారిని దేవుడు విడుదల కలుగు చేసి, నలిగిన హృదయాల్ని, తత్తరిల్లుతున్న మోకాళ్ళని దేవుడు బలపరిచి సంతోష గానాలతో మనల్ని ఊరేగించే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నలిగిన వారికి న్యాయం తీర్చు నాయన. అప్పుడెప్పుడో కాదు, త్వరగా తీర్చండి, వీళ్ళు బతికుండగానే తీర్చండి, 4 తరాలు దాటిపోయాక కాదు, వీళ్ళు బతుకుండగానే తీర్చండి. ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపి, దయావాత్సల్యం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. చల్లని రాత్రి జీవం గల మీ నామాన్ని స్తుతించి ప్రార్థించినట్లు, చల్లపుట మీ సన్నిధిలో మేమందరం చేరి మీ పాదాల చెంత మీ మాటలు వినడానికి గొప్ప భాగ్యాన్ని మీరు ప్రసాదించారు. సన్నిధిలో చేరిన ప్రతి బిడ యొక్క మొర మీరు ఆలకించారు. ఈ దీనుడు మొర పెట్టగా యెహోవా ఆలకించను ఉత్తరమిచ్చను. బిడ్డలు మీ చేతులకు సమర్పిస్తూ మా దైనందిన జీవితంలో ఎందరో ఎదురవుతున్నారు, ఎవరెవరో ఎదురవుతున్నారు, ఏదేదో అడుగుతున్నారు, ప్రాణానికి ప్రాణం అంటున్నారు. పరిస్థితులు
ఊహకు మించి విపరీతంగా మారిపోతున్నాయి. నాయన, నమ్ముకున్న బిడలకి న్యాయం తీర్చే దేవుడివి, ప్రత్యర్థులకి ప్రతీకారాన్ని చూపే దేవుడు. ఎంతకాలం దూరంగా ఉంటావు తండ్రి, ఎంతకాలం దాగి ఉంటావు నాయన, మీరు ముఖాన్ని చాటు చేసుకుంటే మేము తట్టుకోలేము నా తండ్రి. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు? నీవు మాకుండగా ఈ లోకంలోనిది ఏది అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు తండ్రి. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే మిమ్మల్నే చూస్తున్నావు తండ్రి. బిడల పక్షమై మీ చెయ్యి చాపండి, మీ చెయ్యి ఎత్తండి, గుప్పిలు విప్పండి, చేతి క్రింద దాచండి, చేతిలో చెక్కుకోండి నా తండ్రి. బిడల పక్షమై ఉన్నతమైన కార్యాలు జరిగించండి. మరింత విశ్వాసముతో మిమ్మల్ని అనుసరించేట్టుగా పరిమళ ధూపముగా మమ్మల్ని అంగీకరిస్తానన్నారు. మీ అంగీకారం ద్వారా కలిగే సమస్త ఆశీర్వాదాలు మేము పొందుకొని కృతజ్ఞత హృదయలమై మీ సన్నిధిలో సాగేటట్లుగా, దూరాన సమీపాన ఎందరైతే దేవుని మాటలు విన్నారో ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో కార్యసిద్ధిని కలుగు చేసి దివ్య నామానికి మహిమ తెచ్చుకో. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువైన యేసు క్రీస్తు కృప, నా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి, సముఖము, సహవాసము, సమాధానం, సన్నిధిలో పాలు పొందిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి సదాకాలము తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్.